కేశినేని ట్రావెల్స్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. ఆ సంస్థలో పనిచేసిన ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. కేశినేని ట్రావెల్స్ మూసేసి ఇన్ని రోజులైనా జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన బాట పట్టారు. తమకు ఎగ్గొట్టిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ విజయవాడ లెరిన్ సెంటర్లో బాధితులు ధర్నాకు దిగారు. గతంలో కూడా ఉద్యోగులు కేశినేని ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. అనూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ మూసివేయటంతో ఆ సంస్థ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉన్నపళంగా ఉద్యోగాలు ఊడిపోవడంతో పాటు జీతాలు కూడా చెల్లించకపోవడంతో కేశినేని కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన చేశారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ తదితర ప్రాంతాల్లోని కేశినేని ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినా మళ్లీ ఇప్పుడు మొదటికొచ్చింది. తక్షణమే జీతాలు చెల్లించాలంటూ కార్మికులు లెనిన్ సెంటర్లో నిరసనకు దిగారు. తమకు యాజమాన్యం నెలల తరబడి ఉన్నారు. జీతాలు చెల్లించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం లైవ్లో అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇంత జరుగుతోంది, ఇంతకు ముందు కూడా ఉద్యోగులు ఆందోళన చేశారు, ఇప్పుడు కూడా రోడ్డెక్కారు, మరి ఎందుకు కేసులేని నాని మౌనంగా ఉన్నారు? గతంలో కూడా కేశినేని ట్రావెల్స్లో పనిచేసినటువంటి కార్మికులు రోడ్డెక్కిన పరిస్థితి, అయితే తాజాగా అంటే గత మూడేళ్ల నుంచి కూడా కార్మికులు జీతాలు ఇవ్వకపోవడంతో పోరాట బాట పట్టినటువంటి కార్మికులు అయితే మాత్రం ఇవాళ రోడ్డెక్కారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మాత్రం విజయవాడ లెనిన్ సెంటర్లో కార్మికులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డెక్కి నిరసన దీక్ష చేపడుతున్నారు. సంస్థ మూసేస్తున్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా అప్పటి నుంచి కూడా జీతాలు ఇవ్వకుండా చాలా వేధింపులకు గురి చేస్తారని, అప్పట్లో అయితే అధికారం ఉంది కాబట్టి పార్టీ ఆఫీస్కు పిలిపించుకొని మరి కూడా కార్మికుల మీద దాడులు కూడా చేసిన పరిస్థితి కాబట్టి, ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి, అదేవిధంగా కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం స్పందించి కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి, అదేవిధంగా ఎగ్గొట్టినటువంటి జీతాలన్నీ కూడా చెల్లించాలంటే ఇవాళ లెనిన్ సెంటర్లో నిరసన దీక్ష కూడా చేపట్టారు. ముఖ్యంగా ఇటు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ రోడ్డెక్కాల్సిన పరిస్థితి జీతాల కోసం. సరే ఎలా చూడాలంటారు, విజయవాడ ఎంపీగా పనిచేసినటువంటి కేశినేని అని అందులో పనిచేసినటువంటి కార్మికులు ఎన్నో ఏళ్ళుగా వీళ్ళందరూ కూడా పనిచేస్తారు ఆ సంస్థలో, ఉన్నపళంగా సంస్థను తీసేయటం, అదేవిధంగా జీతాలు ఎగ్గొట్టడం ఎలా చూడాలంటారు? ఇది ఒక రకంగా కంచే చేను మేసినట్లు ఉంటుంది. 4 సంవత్సరాల క్రితం బేషరతుగా అన్కండిషనల్గా ఉద్యోగులకు ఎటువంటి సమాచారం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఆ రోజున బోర్డు తిప్పివేయడం జరిగింది. ఆ రోజున మేము కమ్యూనిస్ట్ పార్టీగా స్పందించాము, పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం జరిగింది. తర్వాత విజయవాడ లేబర్ కోర్టులో వేయటం జరిగింది. విజయవాడ లేబర్ కోర్టు ఎంపీకి లొంగిపోయింది. తిరిగి తర్వాత విధులేనటువంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటానికి సిద్ధపడి అనేక సందర్భాల్లో ఎంపీ గారితో కూడా చర్చించాము, ఈ కార్మికులకు న్యాయం చేయమని చెప్పి. ఇది ఒక కృష్ణాజిల్లా సమస్య కాదు, 2 రాష్ట్రాల సమస్య. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులు ఇటు విజయవాడ నుంచి చిత్తూరు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం, వరంగల్, హైదరాబాద్లో కూడా 2 రాష్ట్రాల కార్మికులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీరికి న్యాయం చేయమని చెప్పి వాళ్ళ గుంటూరు లేబర్ కోర్టులో పోరాటం సాగుతున్నది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎన్నికల అఫిడవిట్లో గౌరవనీయులు ఎంపీ గారు కార్మికులకి నేను జీతాలు ఇవ్వాలని చెప్పేసి అఫిడవిట్లో పేర్కొవడం జరిగింది. కాబట్టి ఇంత మించినటువంటి సాక్ష్యాధారం ఇంకోటి లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా మీరు వాల్యూస్ కట్టుబడిన వారైతే తక్షణమే కార్మికులకు జీతాలు ఇప్పించాలి, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు కేశినేని ట్రావెల్స్లో, ఏం చేస్తారు? మీకు సంస్థ మూసేసేటప్పుడు అసలు ఏమైనా చెప్పారా, ఎంత జీతం రావాలి మీకు ఇంకా? మాకు కేశినేని ట్రావెల్స్ మాకు బస్సులు డీజిల్ కొట్టేయకుండా తెచ్చి గ్యారేజ్లో పెట్టమన్నారు, అంతే 2వ రోజు మూసేసామని మాకు తెలిసింది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు ఎవరు ఏమీ చెప్పలేదు. మా జీతాలు అడిగితే సతీష్ గారు అని జీఎం ఉన్నారు, ఆయన అసభ్యంగా ఎట్లా పడితే ఏం చేసుకుంటారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, మీడియాకి చెప్తావా, ప్రెస్కి ఇస్తావా, ఎవరికి చెప్తావో చెప్పుకో అని ఆయన గేటు లోపలికి కూడా రానివ్వలేదు. ఆయన కొంతమంది మరి గతంలో ఆయన కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆందోళన కూడా చేశారు, పార్టీ ఆఫీస్ కూడా పిలిపించి మీతో మాట్లాడినట్టున్నారుగా కేశినేని మాట్లాడారు. కొంతమంది డ్రైవర్లని కార్యకర్తల చేత కొట్టించి పంపించేశారు, కొంతమంది డ్రైవర్లు పారిపోయారు, మిగతా కొంతమంది డ్రైవర్లని పోలీసులను పెట్టి భయాందోళన గురి చేసి ఇలా చేశారు, భయపెట్టి
ఇలా చేశారు. మిగతా మేమున్నాం, మేమేం చెప్తున్నాం అంటే మేము ఎవరికి భయపడేవాళ్ళం కాదు, మేము ఒకేసారి వస్తాం కాబట్టి మేము ఇట్లాంటి వాటికి ఎవరికి భయపడం. మా జీతం దయచేసి ఇవాళ కాకపోయినా రేపైనా మీరు ఇవ్వాలా, దయచేసి మా జీతాలు మా సెటిల్మెంట్ చేయండి. మేడం చెప్పండి, ఇంత జోరు వానలో కూడా కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా వచ్చి ఇవాళ కేసినేని ట్రావెల్స్ యాజమాన్యం జీతాలు లేకపోతుంది దాని మీద రోడ్డు మీద పడ్డారు కదా, మీలో ఎవరు పనిచేస్తారు కేసినేని ట్రావెల్స్? డాడీ వర్క్ చేస్తున్నారు కేసినేని ట్రావెల్స్లో ఎప్పటి నుంచో. కనీసం ఎటువంటి సమాచారం లేకుండా ట్రావెల్స్ మూసివేయడం జరిగింది, జీతాలు కూడా ఇవ్వలేదు. సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వడం ఆపేసినా సరే ట్రావెల్ రన్ చేస్తున్నారని నమ్మకంతోనూ వర్క్ చేయడం జరిగింది. అలాంటిది కనీస కార్మికులకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఒకేసారి ట్రావెల్ మూసేయడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, జీతాలు కూడా తీసుకోవడం లేదు. ఎప్పటి నుంచో కేసు వేశారు, వాయిదాలని తిరుగుతూనే ఉన్నారు, రోజు కష్టపడితే కానీ జరగని పరిస్థితి ఇంట్లో. అలాంటప్పుడు ఈరోజు కూడా పని మానేసుకొని ఇంత వర్షం జరుగుతున్నా సరే వర్క్ ఇంత ధర్నా చేస్తున్నారు. ప్లీజ్ ఎంపీ గారు, మీరు ప్రత్యేకమైన హోదాలో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, మాకు మా జీతాలు ఇప్పించండి, అదే నేను తెలియజేసేది ఎంపీ గారికి. లేబర్ కోర్టులో కూడా వేసినట్టున్నారు కేసులన్నీ కూడా. అంటే డాడీ వాళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు కేసు పెట్టారని, ఇలా వాయిదాలు జరుగుతున్నాయని. ఈరోజు అయితే ఫ్యామిలీ అందరూ వచ్చి ధర్నా చేయాలి అని వచ్చాము. మరి కేసు అయితే ఇంకా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు, ప్లీజ్. రైట్ సార్, చూడొచ్చు కదా కేసీఎన్ ట్రావెల్స్లో పనిచేస్తున్న కార్మికులు వీరందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నారు, ఇక జీతాలు ఎగ్గొట్టి సంస్థ కూడా ఉన్న బలంగా మూసివేయడంతో ఇంక ఎప్పటికైనా సరే మళ్ళీ ట్రావెల్స్ రన్ అవుతుంది, అప్పుడు జీతాలు వస్తాయని ఒక ఆస్తి ఇన్ని రోజులు కూడా వేచి చూసాము. గతంలో కొంతమంది డ్రైవర్లు అయితే మాత్రం కార్యకర్తల కూడా చేత కొట్టించాడని చెప్పేసి కూడా వీరు ఆరోపిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇంత జోరు వానలో కూడా వాళ్ళ ఆందోళన అయితే మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఎన్ ట్రావెల్స్లో పనిచేసినటువంటి తమకు ఎగ్గొట్టిన జీతాలు చెల్లించాల్సిందంటూ కూడా వీరందరూ కూడా విజయవాడ లెనిన్ సెంటర్లో ఆందోళన చేస్తున్నారు. రైట్ నరేష్, జీతాలు